నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డికి టెంకాయ కొట్టాలంటే భలే సరదాగా ఉన్నిట్టున్నాదయ్యా ఏమి అంటారేమో రెండు వేల పంతొమ్మిదిలో కడప స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసేదాన్ని వినాడు ఆయన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో ఆ రోజు ఏమి కూసినాడు మూడు సంవత్సరాల్లో పదహైదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తాను కేవలం మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానని చెప్పినాడు అదే మూడు సంవత్సరాలు అయిపోయింది మళ్ళా వచ్చినాడు కడపకు ఎందుకు టెంకాయ కొట్టను ఈడు బతుకంతా టెంకాయ కొట్టేది బట్టలు వచ్చేదే సరిపోతుంది ఈయనేం పెరిగింది ముడేసింది ఏమి లేదు ఈడ ఏ ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ మన జిల్లాలో కడప జిల్లాలో వాళ్ళు కానీ ఏమనుకుంటారో ఒరే మన జిల్లాకు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ తెచ్చినాడే బా ఇరవై ఐదు వేల మందికి మనకు ఉద్యోగాలు వచ్చాయి మన పిల్లల భవిష్యత్తు బాగుపడతారంగా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది ఇబ్బంది లేదు అని ఇట్లా ఆలోచన చేస్తారు ఎవరైనా కూడా సహజంగా ప్రజలు గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇటు చేసేది ఏంది బటన్లో తేది టెంకాయ కొట్టిపోయేది సరే పోతే టెంకాయ కొట్టేదానికి నడుం కూడా వంగల పాపం రాత్రి ఏం పని చేశాడు ఏమో మరి మొన్న రాత్రి నిన్న టెంకాయ కొట్టలేకన్నాడు మాపులు ఏం పని చేశాడు ఏమో మరి ఈయనమల చంద్రబాబు నాయుడు గారిని ముసలివాడు అయిపోయాడు అంటాడు ఆయన నిచ్చిన ఎక్కుతానాడు బస్సునిచ్చిన ఎప్పుడు వెనకల సపోర్ట్గా లేకంట మనం నడువుంచి టెంకాయ కొట్టలేకనాం ఇది మన బతుకైపోయా ఏం చేద్దాం జగన్ రెడ్డి సరే ఇప్పుడు పోతే విషయం ఏందిరా అంటే పదహైదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు పెట్టుబడి కేవలం ఆరు వేల ఐదు వందల మందికే ఉపాధి ఈ నడుమిదల ఏమి చేశాడు జగన్మోహన్ రెడ్డి కాదు ఆ కనీసం నువ్వు పారికోడన్నా కట్టావా మాకు ఉద్యోగాలు వదిలే నువ్వు కేవలం ఆరు వేల ఐదు వందలు కాదు కదా నువ్వు ఐదు మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేవని మాకు తెలుసు ప్రజలు రాష్ట్ర ప్రజలకు తెలుసు యువతకు తెలుసు నువ్వు ఏం నిన్నేం ఎవరు ఆడగల ఉద్యోగాలు ఇవ్వని చెప్పి ఎవరు అడగంలే అదో ఆ పనికి మాలని ఉద్యోగాలు ఒకటి ఇచ్చినావు అది కూడా అమ్మంట రాంబాబు మా పార్టీ కార్యకర్తలకే ఇచ్చినామో పక్కనోడికి ఎవరికి ఇవ్వలేదు మీరు ఎవరికైతే ఆ సుబ్బయ్య ఆ గ్రామ సర్పంచ్ ఉంటాడో ఆ ఎల్లయ్యో ఆ పుల్లయ్యో ఒక అయ్యో ఉంటాడో వాడు పళ్ళనోడికి ఈ కదా ఇచ్చింది మన పార్టీ కార్యకర్తలకే కదా ఇచ్చిందని వాడు బ్రహ్మాండంగా చెప్పినాడు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా సరే కడప స్టీల్ ప్లాంట్ని పూర్తి చేస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినావు నువ్వు ఏడ పూర్తి చేసావయ్యా నిన్నమలా పోయి టెంకాయ కొట్టే పరిస్థితి ఎందుకైతే నువ్వు కేంద్రం దగ్గరికి పోయి ఎందుకు ఒత్తిడి తేలాకడం కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి పోలవరం నిధులైతేనేమి రాజధాని నిర్మాణం నిధులైతేనేమి రాయలసీమలో వెనకబడిన జిల్లాలో ఏ ఒక్క జిల్లాకు మన రాయలసీమలో వెనకబడిన జిల్లాలను నువ్వు ఏ విధంగా ఆదుకున్నావు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఓడవే కదా నువ్వు రాయలసీమ ఓడవే కదా నీ దగ్గర డబ్బులు ఉంటే అందరి దగ్గర ఉంటాయా డబ్బులు ఎంతమంది పేద సాదా వాళ్ళు ఉండారా కరువుతో ఏ విధంగా అల్లాడుతున్నావు మొన్న రాజంపేట నియోజకవర్గంలో అనమాయ ప్రాజెక్టు అది కొట్టుకోపోయింది దాని పరిస్థితి ఏమన్నా ఆలోచన చేసావా కనీసం ఏమన్నా ఒక రాయి ఇకన్నా పెట్టినా వాడు నువ్వు ఇంక మళ్ళా వర్షాకాలాలు వచ్చాయి మళ్ళీ కొట్టుకోపోతాయి అన్నీ జరిగా అంతా కొట్టుకోబోయేదే నువ్వు పోరా స్వామి నీకు దండం పెడతావు నువ్వు దిగి ఇంటికి నాయనా నీకు నీకు తలకాయ సరిగా లేదు నీకు మైండ్ సరిలేదు నువ్వు కన్నా పోయి మాత్రలు తిను ఓ మా భారతమ్మ నీకు దండం పెడతా ఎందుకు రాష్ట్ర ప్రజల మీదకి వదిలినావు నీ మొగుడ్నే నువ్వు భరించలేక మా మీదకి వదిలేవా ఎట్ట తల్లియా నువ్వు వాళ్ళ మీద తోడుకొని ఆయన ఒక రువ ధమాకి ఎట్లున్నాదో ఒకసారి చూపిమ్మా టెంకాయలు కొడతాడు పోతాడు ఆ రాష్ట్ర ప్రజలు ఏమైపోతాడనేది తెలియదు బటన్లు వస్తున్నా నేను అంటాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటాడు ఏం మాట్లాడుతాడు ఆయనకి అర్థం కాద తల్లి నువ్వు ఒకసారి తొడుకొని పోయి ఆయన డాక్టర్ దగ్గర పరీక్షలు చేపించి ఏమన్నా మాత్రలు ఏమైనా మార్చేట్టి పాడుకుంటే మార్పిచ్చి ఆయన ఒక రోజు దారిలోకి తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని పెట్టుకొని సాక్కోమ్మా నమస్కారం